లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఏం చేస్తుండేవారు మా డ్వాక్రాక జిల్లాలో మన అందరం కూడా ఆలోచన చేయాలి మనం కరోనాతో మన అందరం కూడా కష్టపడుతున్నాం తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఈ కరోనా సమయంలో కొత్త పథకం తెస్తున్నాం తమ్ముళ్ళు కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి ఉన్న పథకాలన్నీ కూడా మాఫీ చేసేస్తాడు ఆయన కొత్త పథకం తెస్తాడు కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అలా కాదు సార్ ఒక్క ఉదాహరణ చెప్తాను సార్ ఆటో సోదరులకు మీరు చేసింది ఒక్క ఉదాహరణ చెప్తాను సార్ మనం ప్రతిసారి కూడా 2019 సంవత్సరంలో ఆటో సోదరులకి అక్టోబర్ నెలలోనో నవంబర్ నెలలోనో మనం వాహన మిత్ర వేశాం సార్ కానీ కరోనా సమయంలో మాత్రం నేను అడిగాను సార్ చాలా మందిని మనం 3 నెలలు ముందుగానే వేశాము మీరు ఎవరైనా అడిగారంటే మేము ఎవరూ అడగలేదండి మా బాధను తెలుసుకొని జగన్ మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే ఎవరైనా వాయిదా వేస్తారు మా బాధను తెలుసుకొని జగన్ మోహన్ రెడ్డి గారు మా కోసం 3 నెలలు ముందుగానే వాహన మీద డబ్బులు మా అకౌంట్ లో వేశారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అంతకన్నా మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ ఇవాల మా నియోజకవర్గంలో నేను ఎందాల చెప్పినట్టు సుమారుగా 2 లక్షల పైసలకు మందికి శాశ్వత నివాసం అనేది కల్పించడం జరిగింది సార్ అయితే మా నియోజకవర్గంలో ఇప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలు ఒక 3-4 ఉన్నాయి సార్ ప్రధానంగా మరి ఏదైతే పంచగ్రామాల భూ సమస్య దాని మీద మరి ఇప్పటికే కోర్టులో ఉంది సార్ అన్ని రకాలుగా కూడా మీరు కూడా కమిటీ వేసి చర్యలు చేపట్టారు దాన్ని కొంచెం తొందరగా పూర్తయ్యేటువంటి విధంగా మీరు బాధ్యత మీరు